Welcome to Competitive Exams Corner. Welcome to the Hindu newspaper analysis of 12th of April 2020. Here is first important headline. 14-day extension of lockdown likely. Ante minimum 14 days lockdown extension annadi ikkada confirm ayinattu manaku vaartha kanapadutundi. Ante recent ga ante ninna Pradhan Mantri Narendra Modi garu anni rashtrala mukhyamantrulato mariyu lieutenant governors tho ayana video conference nirvahincharannamata. So వారంతా అంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు మిగిలిన లిటన్ గవర్నర్స్ వాళ్ళంతా కలిసి వాళ్ళలో మ్యాక్సిమం 99% సభ్యులు ఆ కాన్ఫరెన్స్లో పాల్గొన్నవారు లాక్డౌన్ ఎక్స్టెన్షన్కి వాళ్ళు మొగ్గు చూపారనమాట. అయితే చాలామంది ఈ నెల చివరి వరకు లాక్డౌన్ ఉంటే బాగుంటుంది, మరొక 2 వారాలు ఉంటే బాగుంటుందని చెప్పి చాలామంది అభిప్రాయపడ్డారు. అండ్ మరికొంతమంది ఏం చేశారంటే వారు ఏవైతే రెడ్ జోన్స్ ఉన్నాయో ఆ రెడ్ జోన్స్ వరకు మాత్రమే లాక్డౌన్ ఉంటే బాగుంటుంది, మిగిలిన చోట్ల లాక్డౌన్ ఎత్తివేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం లాక్డౌన్ పూర్తిగా అన్ని ప్రాంతాలకు టోటల్ ఇండియా అంతా లాక్డౌన్ ఎక్స్టెన్షన్కే ఆయన మొగ్గు చూపే ఆస్కారం ఉందని చెప్పి మనకు ఈ న్యూస్లో స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ ఇంపార్టెంట్ న్యూస్లో మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఒకటి, మోడీ దాదాపు 4 గంటల పాటు వీడియో కాన్ఫరెన్స్తోలో ఉన్నారనమాట అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాల్గొన్నారు. అయితే ఎక్స్టెన్షన్ ఆఫ్ లాక్డౌన్ అనేది ఇక్కడ కామన్ డిమాండ్గా కనపడుతుంది. ప్రతి ఒక్కరూ వాటిని డిమాండ్ చేశారు, ఎందుకంటే మనం కరోనా వైరస్ని అంతమొందించాలి, దాంతో ఫైట్ చేయాలి అంటే లాక్డౌన్కి మించి మనకు వేరే ఆయుధం లేదు అని చెప్పి కొద్ది రోజుల కిందటమే మా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభిప్రాయపడ్డారనమాట. సో ఆ విషయాన్ని పూర్తిగా ప్రతి ఒక్కరూ ఐక్యభవించారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక చిన్న మాట చెప్పారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో, ఈ ఆర్టికల్లో ఒక ఉందన్నమాట. సో ఆ మాట ఏంటంటే, ఈవెన్ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసినప్పటికీ కొంత ఎకనామిక్ యాక్టివిటీని మాత్రం కొంత సడలించే ఆస్కారం ఉందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ లాక్డౌన్ ఇంతకుముందు ఎప్పుడు అనౌన్స్ చేశారు స్టార్టింగ్ అంటే, మనకు మార్చ్ 25 అనౌన్స్ చేశారు, ఏప్రిల్ 14 వరకు అంటే నియర్లీ 21 డేస్ పాటు లాక్డౌన్ అనేది అనౌన్స్ చేశారనమాట. సో ఈ ఏప్రిల్ 14 నుంచి అగైన్ ఎన్ని రోజులు ఉంటుందన్నది ఇక్కడ సస్పెన్స్గా మారింది. అంటే ప్రధానమంత్రితో సంబంధం లేకుండా కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆల్రెడీ లాక్డౌన్ని ఎక్స్టెండ్ చేసేసాయి. ఉదాహరణకు ఒడిషా కానీ, మహారాష్ట్ర కానీ, తెలంగాణ కానీ, పంజాబ్ కానీ, కర్ణాటక కానీ. సో ఈ 5 రాష్ట్రాలు ఏంటంటే ఈ నెల లాస్ట్ వరకు అంటే ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ అన్నవి ఎక్స్టెండ్ చేశాయన్నమాట. సో మిగిలిన రాష్ట్రాలు ప్రధానమంత్రి మోడీ మాట కోసం ఎదురు చూస్తున్నాయన్నమాట. సో ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ఆర్టికల్కి సంబంధించి. అండ్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నెక్స్ట్ ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాగల్ గారు, సో వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే, ఇందాక నేను చెప్పినట్టు రెడ్ జోన్స్కి మాత్రమే లాక్డౌన్ ఉంటే బాగుంటుంది, మిగిలిన ప్రాంతాల్లో గ్రీన్ జోన్స్ ప్రాంతాల్లో, సో రెడ్ జోన్స్ గ్రీన్ జోన్ అంటే ఏంటంటే, సో ఏవైతే పాజిటివ్ కేసులు ఎక్కువ ఉంటాయి అనే ఆస్కారం ఉంటుందో ఆ ప్లేసెస్ని రెడ్ జోన్స్గా వాళ్ళు మార్క్ చేశారనమాట ఇండియా వైడ్. అండ్ ఏ ప్లేసెస్ అయితే ఫుల్ సేఫ్గా ఉంది, సో ఇక్కడ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు అనే ప్లేసెస్కి గ్రీన్ జోన్స్గా వాళ్ళు పెట్టారనమాట. అండ్ లైక్లీ ఇక్కడ ప్రజెంట్ లేదు కానీ వచ్చే ఆస్కారం ఉంది అనే జోన్స్కి ఆరెంజ్ జోన్స్గా పెట్టారనమాట. సో అలా 3 జోన్స్గా వాళ్ళు విభజించారనమాట. సో ఆరెంజ్ రెడ్ జోన్స్కి మాత్రం లాక్డౌన్ ఎత్తివేయకండి, గ్రీన్ జోన్స్కి మాత్రం లాక్డౌన్ ఎత్తివేయండి అని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఈ వీడియో కాన్ఫరెన్స్లో అభిప్రాయపడ్డారనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి, న్యూఢిల్లీ గవర్నమెంట్ లాంచెస్ ఇనిషియేటివ్ ఫర్ స్టూడెంట్స్. సో ఇక్కడ ఇనిషియేటివ్ నేమ్ ఏంటి అంటే, ఎవ్రీ హోమ్ ఏ స్కూల్, ఎవ్రీ పేరెంట్ ఏ టీచర్. అంటే ప్రతి ఒక్క ఇల్లు ఒక స్కూల్ కావాలి, ప్రతి ఒక్క పేరెంట్ ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని కావాలని చెప్పి వాళ్ళు ఒక న్యూ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారనమాట. సో ఈ ఇనిషియేటివ్ దాదాపు 8 లక్షల మంది స్టూడెంట్స్కి ఇది లబ్ధి చేకూరని ఉంది. అండ్ దీని ఈ ఇనిషియేటివ్లో బేసికల్గా హ్యాపీనెస్ కరికులం మరియు మిషన్ బునియాడ్ ఈ 2 అంశాల పేరు మీద ఈ క్లాసెస్ అనేవి వాళ్ళు కనెక్ట్ చేస్తారనమాట. సో ఇది రేపటి నుంచి మొదలవుతుంది అండ్ స్టూడెంట్స్ 1 నుంచి 8వ క్లాస్ వరకు
దీన్ని చూడాల్సి ఉంటుంది. అండ్ ఒకరోజు ముందే అంటే ఈరోజే ప్రతి పేరెంట్కి ఒక ఇంటరాక్టివ్ వాయిస్ కాల్స్, అంటే మీరు ఎలా ఆ కోర్స్ని కనెక్ట్ చేయాలి ఆన్లైన్లో అన్నది పేరెంట్స్కి ఒక ఫోన్ కాల్ రూపంలో వస్తుందన్నమాట వాళ్లకు. సో అలా ఈ కోర్స్ని న్యూఢిల్లీ గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతోంది. సో ది ఈ ఇనిషియేటివ్ పేరు ఏం పేరు? ఎవ్రీ హోమ్ ఏ స్కూల్ ఎవ్రీ పేరెంట్ ఏ టీచర్. సో లెట్ అస్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్. గెహ్లాట్ సజెస్ట్ ఫుడ్ ఫర్ వర్క్ ప్లాన్. సో అశోక్ గెహ్లాట్ ఆయన రాజస్థాన్ ముఖ్యమంత్రి. సో ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి నిన్న వీడియో కాన్ఫరెన్స్లో ఒక న్యూ సజెషన్ ఆయన చేశారనమాట. సో ఆ సజెషన్ పేరే ఫుడ్ ఫర్ వర్క్. సో ఈ ఫుడ్ ఫర్ వర్క్ ఏంటంటే, మనకు 2001-2002 పూర్తిగా కరువు వచ్చిన సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పటి ప్రధానమంత్రి, సో ఆయన కూడా సిమిలర్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో ఆయన ఇనిషియేటివ్ ప్రకారం ఏంటంటే ఫుడ్ ఫర్ వర్క్ అనమాట. అంటే ఎవరైతే రోజువారీ కార్యక్రమాల్లో ఉండి అమౌంట్ సంపాదించుకొని ఉంటుంటారో అండ్ వాళ్లకు సడన్గా ఉపాధి కోల్పోవడం వల్ల, వాళ్లకు రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం వల్ల వాళ్లకు అమౌంట్ పోతుంది, సో వాళ్ళకు ఫుడ్ ఉండదు. సో అలాంటి వాళ్ళని ఆదుకునే విధంగా ఈ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అనేది మీరు స్టార్ట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది మీరు అరేంజ్ చేయండి అని చెప్పి ఆయన ఒక సజెషన్ అన్నది మోడీ గారికి ఇచ్చారనమాట. సో అండ్ అంటే రిక్షా వాళ్ళకి కానీ, కార్ట్ పుల్లర్స్కి కానీ, ప్రతి రోజు కూలీలకు కానీ, సో ఇలాంటి వాళ్ళకందరికీ మీ ఫుడ్ అందజేయండి అని చెప్పి ఆయన సజెస్ట్ చేశారనమాట. అండ్ మీరు ఇలా చేస్తే వాళ్ళకు ఒక పెద్ద అంటే వాళ్ళకు పెద్ద రిలీఫ్ వచ్చినట్టు అవుతుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారనమాట. అండ్ రాజస్థాన్ గవర్నమెంట్ కూడా దాదాపు 2,500 రూపాయలు ఒక మనిషికి ఇస్తున్నాము, ఇలా 31 లక్షల మంది ఫ్యామిలీస్ బతుకుతున్నాయని చెప్పి ఆయన ఈ వీడియో కాన్ఫరెన్స్లో అభిప్రాయపడ్డారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద థర్డ్ ఇంపార్టెంట్ న్యూస్. అండ్ ఇంతకు మించి ఈ న్యూస్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏం లేదు, సో ఐఎమ్ స్కిప్పింగ్ ఇట్. సో నెక్స్ట్ లేటెస్ట్ మీద ఫోర్త్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్, ఏపీ అపాయింట్స్ ఫార్మర్ మద్రాస్ హైకోర్ట్ జడ్జ్ యాజ్ అ పోల్ ప్యానల్ చీఫ్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక కొత్త పోల్ ప్యానల్ చీఫ్ని అపాయింట్ చేసిందనమాట. సో ఆయన పేరు వి కనగరాజ్. సో ఆయన ఇంతకుముందు ఫార్మర్ మద్రాస్ హైకోర్ట్ జడ్జ్ అనమాట. సో అయితే ఇక్కడ టోటల్ దేశమంతా కరోనా వైరస్ అనే ఒక వ్యాపిస్తున్న కరోనా వైరస్ మాత్రమే మైండ్లో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం అన్నది, సో స్టేట్ మీడియాలో కాకుండా నేషనల్ మీడియాలో కూడా ఒక సంచలనంగా మారింది. సో మీరు ఈ లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఎస్, సో మిస్టర్ రమేష్ కుమార్ టుక్ ఛార్జ్ యాజ్ ద SEC అంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇన్ April 2016. హీ వాజ్ ఇన్ ద ఐ ఆఫ్ స్టామ్ సిన్స్ హిస్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ పర్పోర్టెడ్లీ డ్యూ టు కరోనా వైరస్ కేర్ అండ్ ఫర్ రిక్వెస్టింగ్ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ టు గివ్ హిమ్ ప్రొటెక్షన్ బై ద సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్. సో నేను కరోనా వైరస్ వల్ల ఆయన స్టేట్ ఎలక్షన్స్ స్టేట్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ని ఆయన పోస్ట్పోన్ చేశారు. సో అప్పటి నుంచి ఆయన మీద కాస్త థ్రెట్ ఉంది అండ్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ కూడా ఆయన కాస్త నాకు సెక్యూరిటీ కావాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశారు. అండ్ దిస్ లాస్ట్ చూడండి, దిస్ ఫాలోడ్ ఏ షార్ప్ అటాక్ బై చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హూ అట్రిబ్యూటెడ్ మోటివ్స్ టు హిస్ డెసిషన్ టు డిఫర్ ద పోల్స్. సో పోలింగ్ని పూర్తిగా ఆపినందుకు ఆయన మీద కక్ష సాధింపు చర్యగా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారనమాట. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ న్యూలీ అపాయింట్ అయిన వ్యక్తి వి కనగరాజ్. సో ఆయన ఇంతకుముందు మద్రాస్ హైకోర్టుకి జడ్జిగా వ్యవహరించారు 9 ఇయర్స్ పాటు అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది జడ్జిమెంట్స్ని ఆయన ఇచ్చారు, ఎస్పెషలీ ఆన్ ఎడ్యుకేషన్ సెక్టర్, ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ సేఫ్టీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్, ఈపీఎఫ్ఓ టు క్రెడిట్ ఇట్స్ సబ్స్క్రైబర్స్ అండర్ PMGKY. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ PMGKY అంటే ఏంటో మీకు తెలియాలి. PMGKY అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. అంటే మనకు 2016 నరేంద్ర మోడీ అండ్ గవర్నమెంట్ మనకు అవినీతిని పూర్తిగా లేకుండా చేయడానికి పెద్ద నోట్లు అంటే 500 రూపాయల నోట్లు 1,000 రూపాయల నోట్లు పూర్తిగా లేకుండా చేసిందనమాట. దాన్ని డిమానిటైజేషన్ అంటారు. సో ఆ డిమానిటైజేషన్ అయిపోయాక
ఈ ఎవరికైతే బ్లాక్ మనీ ఉంటుందో ఇంట్లో వాళ్లకు ఇంకొక ఛాన్స్ ఇచ్చింది. ఆ సెకండ్ ఛాన్స్ పేరే పిఎంజీకేవై. పిఎంజీకేవై అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. సో ఇది సెకండ్ ఛాన్స్ అండి. ఇది ఎలా అవుతుంది అంటే ఎవరి దగ్గర అయితే ఇండ్లలో అధిక డబ్బు ఉంటుందో, అధికంగా నల్లధనం ఉంటుందో, సో అన్అకౌంటెడ్ అమౌంట్ ఉంటుందో, సో ఆ అకౌంట్ అంతా అమౌంట్ అంతా తీసుకొని వచ్చి మీరు మాకు సబ్మిట్ చేయండి. అందులో 50% మాత్రం మీరు ఇన్కమ్ ట్యాక్స్కి పే చేయాల్సి ఉంటుంది. మిగిలిన 50%లో 25% మీకు ఇస్తాము. 25% మాత్రం మీరు 4 ఇయర్స్ తర్వాత మీరు తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఇచ్చిందనమాట. సో అలా రహస్యంగా డిపాజిట్ చేసిన అమౌంట్, ఇది ఎవరైతే డిపాజిట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో అలా ఈ పిఎంజీకేవై కింద ఈపీఎఫ్ఓ వాళ్ళ సబ్స్క్రైబర్స్కి అమౌంట్ ఇస్తుందన్నమాట. సో ఇదే కాదు, పిఎంజీకేవై కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలానే పూర్ పీపుల్కి సేవ చేస్తుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ న్యూస్. అండ్ నెక్స్ట్ చూడండి, సీఎం ఫండ్ కంట్రిబ్యూషన్స్ టు నాట్ క్వాలిఫై యాజ్ ఎ సిఎస్ఆర్ స్పెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్లో ప్రాణం ఏంటంటే సిఎస్ఆర్. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీకి ఒక బాధ్యత ఉండాలి. అంటే మనకు ప్రజలు ఇంత ఈ స్థాయికి ఇస్తున్నారు కాబట్టి ప్రజలకు మనం ఏదైనా సరే సంథింగ్ ఇవ్వాలి అనే ఆలోచనల నుంచి పుట్టిందే సిఎస్ఆర్. ఈ సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే ప్రజలకు ఎంతో కొంత ఇవ్వాలి అనే ఇదన్నమాట. అంటే ఈ మనకు కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా సిఎస్ఆర్ పర్సెంటేజ్ ఉంటుందన్నమాట. ఆ సిఎస్ఆర్ పర్సెంటేజ్ ఖచ్చితంగా ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. సో అయితే ఏ కంపెనీ అయినా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేసిన పిఎం కేర్స్ ఫండ్కి మీరు అమౌంట్ క్రెడిట్ చేస్తే మీకు సిఎస్ఆర్ అన్నది సిఎస్ఆర్ చేసినట్లు అవుతుంది. తప్ప ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఖాతాల్లోకి మీరు కనుక అమౌంట్ క్రెడిట్ చేస్తే సిఎస్ఆర్ కిందికి రాదు అని చెప్పి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇక్కడ క్లారిఫై చేసిందనమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో బాగా గుర్తుపెట్టుకుంటే సిఎస్ఆర్ అనేది ప్రతి కంపెనీ వాళ్ళు చేయాల్సి ఉంటుంది. సో ప్రధానమంత్రి అకౌంట్కి పిఎం కేర్స్ ఫండ్కి మీరు అమౌంట్ క్రెడిట్ చేస్తే సిఎస్ఆర్ కిందికి వస్తుంది. తప్ప రాష్ట్రాల ముఖ్యమంత్రుల అకౌంట్కి అమౌంట్ క్రెడిట్ చేస్తే సిఎస్ఆర్ కిందికి రాదు అని చెప్పి ఈ యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అభిప్రాయపడింది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ న్యూస్. సో నెక్స్ట్ చూడండి, దిస్ ఇస్ ద లాస్ట్ న్యూస్. పసిఫిస్ట్ ది జపనీస్ డైరెక్టర్ నోబుహికో ఒబయాషి డెడ్. సో హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ పర్సనాలిటీ ఇన్ జపాన్. సో ఆయన హీఈస్ ఏ ఫిలిం మేకర్ అండ్ ఆయన పేరు నోబుహికో ఒబయాషి. హీఈస్ నో మోర్. ఆయన 82 ఏళ్ళ వయసులో ఆయన మరణించారనమాట. ఆయన లాస్ట్ మూవీ లాబిరింత్ ఆఫ్ సినిమా. సో థ్యాంక్ యూ. జై హింద్.